ప్రజల గోడు పట్టించుకునే వారే లేరా. కేటాయించిన ఇళ్ల స్థలాలు అర్హులకు చెందకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసిన గ్రామంలో మహిళలు. మండపేట మండలం సీతానగరం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు తలెత్తడం పార్టీ శ్రేణులకు బాధాకరం. ఇలాంటి సంఘటన సీతానగరం గ్రామంలో జరిగింది. వివరాలలోకి వెళితే ఇళ్ల స్థలాల కోసం గ్రామంలో పలువురు గ్రామ సచివాలయంలో సుమారు 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సర్వే నిర్వహించి 98 మందిని అర్హులుగా ప్రకటించి స్థానిక సచివాలయంలో నోటీసు బోర్డు నందు ప్రదర్శించినారు. లబ్ధిదారులు అందరూ ఆనంద కోలాహలంలో మునిగి తేలారు. ఇంతవరకు సజావుగానే సాగింది. అయితే సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు ఊరిలో కాకుండా వేములపల్లిలో స్థలం కేటాయించేందుకు ప్రయత్నం చేయగా వారు నిరాకరించారు. కాగా అనూహ్యంగా వచ్చిన సమాచారం ప్రకారం 52 మంది పేర్లు తొలగించినట్లు తెలుసుకున్న గ్రామస్తులు ఈరోజు గ్రామ సచివాలయం వద్ద శనివారం ధర్నాకు దిగారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని, దీనిలో భాగంగా పేర్లు తొలగించబడ్డాయి అని సాక్షాత్తు అప్పటి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను, జిల్లా కలెక్టర్ ను, గ్రామంలో పెద్దలను కలిసి వారు గోడు వెళ్లబుచ్చుకున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు ధర్నాకు దిగినట్లు తెలిపారు. సచివాలయ సేవలు కూడా రోజు 2 PM మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి, అవి కూడా నామ మాత్రం అని గ్రామస్తులు వాపోయారు. విషయం తెలిసిన పోలీసు వారు కూడా తగిన రీతిలో స్పందించకపోగా సెలవు పేరుతో సమస్య పరిష్కారాన్ని నిర్వీర్యం పరుస్తూ బాధితులను బెదిరించే ప్రయత్నం చేయడం గ్రామస్తులను కలవరపరుస్తోంది. తర్వాత ఏంటంటే ఇలా స్థలాలు మీకు కావాలంటే 20,000 ఇమ్మన్నారు. మా దగ్గర ఎక్కడ వస్తాయండి? ఒక కోటుంటో పోట్లండు. నాకు అయితే మొగ్గులు లేడు, మీరు ఎక్కడ చెప్తా ఉంటే 20,000 పింఛని మా ఊళ్ళో అందరూ నా తోటపాటు అందరికి వస్తున్నాయండి. నాకు ఏ కారణం చేత పింఛని తీస్తే నాకు ఆ సమాధానం చెప్పాలండి. పోలీసు వారు వచ్చారు ఏంటమ్మా ఇక్కడ అక్కడ అందరూ కూర్చున్నారు, ఏ కారణం కాదు చేత కూర్చున్నారండి? మాకు ఇళ్ళ స్థలాలు ఇలా అన్యాయం చేశారండి, మాకు ఏ కారణం చేత ఇళ్ళ స్థలాలు తీసేశారు, మాకు కారణం చెప్పండి అంటున్నామండి. అందరూ ఇక్కడ కూర్చున్నామండి అన్నారు. సరేనా, మీ రోజు బక్రీద్ కాబట్టి మీరు వెళ్ళిపోండి, రేపు ఎల్లుండి రండి అన్నారు. ఎల్లుండేమో మాకు ఎవరు వియారో కానీ సెక్రటరీ గారు కానీ ఎవరు ఇక్కడ రావట్లేదండి. మాకు ఎవరు సమాధానం చెప్తారండి? ఈ అబ్బాయి రాజకీయ అమ్మ అబ్బాయి మా తోటపాటు ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ఆ అబ్బాయినేమో ఇంటి బొక్కలు వేసేసి కుమ్మేస్తే అప్పుడు అందరూ తప్పుకుంటారు రా అని అడుగుతున్నారు. ఏ కారణం చేత మరి బొక్కలు వేసినప్పుడు మరి ఆళ్ళు కూడా బొక్కలు వేసి కుమ్మాలి కదండి? మరి ఏ కారణం చేత తీసేస్తున్నారు మీరు ఇళ్ళ స్థలాలని? వాళ్ళు కూడా బొక్కలు వేసి కుమ్మాలి కదండి? మరి ఈ అబ్బాయిని కుమ్మేయడం ఏంటి? అది కూడా మీరు గుర్తించి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎడిసతన గ్రామం అండి, మెడబెడ మండలం ఎడిసతన గ్రామం అండి. ఇలా మాకు ఇళ్ళ స్థలాలని రాశారండి. 16 సంవత్సరాల నుంచి మేము పెట్టుకుంటున్నామండి, కానీ ఇప్పుడు మాకు మంజూరు చేశారండి ముఖ్యమంత్రి గారు. ఇక్కక 4 సెక్కింగ్కి వచ్చారండి మా ఊరు. ఫస్ట్ టైం వచ్చండి, ఇళ్ళ స్థలాలు వచ్చినాయమ్మా మీ అందరికైనా పెట్టుకోమన్నారండి, పెట్టుకున్నామండి. రెండోసారి వచ్చామ్మా ఎవరెవరు ఉన్నారు ఇంట్లోనే అని అడిగారండి. ఇలాగే ఎంతమంది ఉంటామని, ఎంత అద్దుకుంటున్నామని కూడా అడిగారండి. ఇలా 1,000 రూపాయలు అద్దుకుంటున్నామండి ఒక ఇంట్లోనే అని చెప్పామండి. తర్వాత మళ్ళీ 3వ సారి వచ్చామ్మా, ఇక్కడ స్థలాలు అయితే సరిపోవట్లేదు, 40 మంది పోతున్నాయి, వేములపల్లి వెళ్తారమ్మా, ఎక్కడ ఇచ్చుకోమంటారా, మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ సంతకాలు పెట్టమన్నారండి. మాకు మాత్రం కర్ణం గారు వచ్చారండి, ఇంకొక ఇద్దరు ఆయన 3 వచ్చారండి. అలాగేనండి అని మేము ఎక్కడికైనా మాకు పర్లేదని అన్నామండి. అలాగేనమ్మా అన్నారు. మళ్ళీ వచ్చారండి 4వ సారి. 4వ సారి వచ్చి అలాగేనమ్మా అయితే మీ అందరికి మేము సెలక్ట్ చేసాం ఇచ్చామన్నారండి. 2 నెలలు ఊరుకున్నారండి. 2 నెలలు పోయాకనే ఇక్కడ పంచాయతీలో 20వ తారీఖున ఏ నెల కానీ 20వ తారీఖున పెట్టారండి. పెట్టి ఏం చేశారంటే అండి, మీకు 98 మందికి సెలెక్ట్ చేసిన ఇళ్ళ స్థలాలండి, 50 మందికి పెట్టారండి. 50 మంది పెడితే ఇచ్చేసి మా స్థలాలు ఎంత తీసేశారు మేము అడిగితేనే ఎవరు మాట్లాడతలేదండి. ఊరు పెద్దలందరి దగ్గరికి వెళ్ళానండి నేను. ఏమండి నా ఇళ్ళ స్థలం తీసేశారంటేనే మాకు తెలదమ్మా, కర్ణం గారు సెక్రటరీ గారు తీసేశారు, వెళ్ళి అడగమన్నారండి. పంచాయతీకి వచ్చి అడిగారండి, వాళ్ళు మాట్లాడతలేదండి. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకున్నట్టుగా చూశారండి. అప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళామండి. ఆవిడ ఏం చేశారంటే ఇక్కడ పంచాయతీ గారు మేము ధర్నా చేస్తే ఒక ఆవిడని పంపించారండి. ఆవిడ వచ్చి, అమ్మ మీ స్థలాలు మీకు వస్తాయి, ఏటమ్మ మీ సమస్యలు? మీరు మరి పిల్లి బోస్ గారి దగ్గరికి వెళ్ళారని చెప్పేసి అన్నారు కదా, తర్వాత అధికారులు స్పందన వచ్చిందమ్మా? ఏమీ రాలేదండి, మాకు ఏమి తేలేదు. మాకు ఈమెయిల్ లో పంపుతానన్నారండి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాకనండి. ఈమెయిల్ వచ్చిందండి అంటే ఈమెయిల్ ఏమి రాలేదన్నారండి సెక్రటరీ గారు. వస్తుంది కూర్చొని కాసేపు పెట్టారండి, అలా ప్రతిరోజు వచ్చామండి. ఇంకా మీకు ఇదో పని అయిపోయింది పంచాయతీకి వచ్చి అని మా ఊరు పెద్దలు తిట్టారండి మమ్మల్ని, మీకు ఇదో పని అయిపోయిందని అన్నారండి. తర్వాత ఏం చేశారంటే ఎలిఫికేషన్ అవనీ అండి, 50 నెలలు కూడా 4 ఎలిఫికేషన్ అవనీ పెట్టారండి 4 పేర్లు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారండి. అదేంటి అది ఎలా చేశారండి, ఎవరమ్మా ఎవరు చెప్పండి అమ్మా అని కర్ణం గారు అన్నారండి. ఇదేంటి పనలో అని అన్నామండి. అంతే నీ ఇనేసేసి అబ్బాయి కాదమ్మా, వాళ్ళకి నేను వెళ్ళానమ్మా, లేని ఇంటికి ఎలాగెళ్ళాడండి ఆయన ఈ కరోనా అంటున్నాడు,
లేనింటికి వెళ్ళానని చెప్పినారండి. ఇలా చెప్పారు మమ్మల్ని అందరినీ ఒక 20,000 అడిగారండి. మేము ఇవ్వలేము, 5,000 కంటే ఎక్కువ ఇవ్వలేము అన్నామండి. ఇవ్వలేనందుకు ఇప్పటికి ఎలా చేశారు, మాకు టిక్కులు పెట్టలేదు. ప్రతి ఊర్లో నుంచి ఇస్తున్నారండి, మా ఊరికి ఇవ్వలేదండి. ఫిలిపోస్ గారు ఏమన్నా దగ్గరని మీకు 110 పెట్టుకోమన్నామమ్మ, మరి మీకు ఎందుకు ఇలా చేశారు మా తెలదు. తీసేసినందుకు ఎలిఫికేషన్కి ఎందుకో చెప్పన్నారండి, మాకు సరైన సమాధానం వీళ్ళు ఇవ్వలేదండి. ఇవ్వలేనందుకు ధర్నా చేయడం మేము నిర్ణయించుకున్నాం.